సబ్స్క్రైబ్ చేయండి భారతీయ జనతా పార్టీకి ఇతర రాజకీయ పార్టీలకు స్పష్టమైన తేడా ఉంది ఇతర రాజకీయ పార్టీలు ఒక కుటుంబానికి అధికారం కొరకు ఒక వర్గానికి అధికారం కొరకు ఒక కులానికి అధికారం కొరకు పనిచేసే పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఉత్తరాదిలో కులం ఆధారం కూడా పనిచేస్తాయి సో లేదు కాంగ్రెస్ పార్టీ లాంటిది గాంధీ కుటుంబం కొరకు పనిచేస్తాయి సో భారతీయ జనతా పార్టీకి ఈ దేశాన్ని ఎలా ఉంచాలి అనే దాంట్లో ఒక ఐడియాలజికల్ విజన్ ఉంది ఆ విజన్ను అంగీకరించవచ్చు మనం తిరస్కరించవచ్చు ప్రస్తుత భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఆ విజన్ వ్యతిరేకం కావచ్చు అనే విమర్శలు ఉండవచ్చు కానీ ఆ పార్టీకి ఒక విజన్ మాత్రం ఖచ్చితంగా ఉంది అందువల్ల వారు ఏ చిన్న స్టేట్ను కూడా వదిలేయరు మీరు గమనించండి నార్త్ ఈస్ట్లో మణిపూర్ త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుకొని మీకు మధ్యప్రదేశ్ వరకు ఏ రాష్ట్రాన్ని వదలరు తర్వాత వారు ఒక లాంగ్ టర్మ్ బ్యాటిల్కు రెడీగా ఉంటారు అందరిలాగా రేపు ఎలక్షన్స్ ఉంటే ఇవాళ పనిచేసే స్వభావం కాదు ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్లో చూసుకుంటే ఇరవై ముప్పై ఏళ్ళు పనిచేసారు అస్సాంలో ఈ ట్వంటీ ఇయర్స్ వరకు ఆర్ఎస్ఎస్ పరివారం తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది అందువల్ల మిగతా పార్టీలా కాకుండా ఒక విజన్ ఉండడమే కాదు ఒక సుదీర్ఘ ప్రయాణానికి కూడా సిద్ధమవుతారు ఇప్పుడు వారు అదే పని ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు దీనికి కూడా ఇంకో ఇమీడియట్ భూమిక ఏంటి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్లో లో ఈ ఉత్తరాది రాష్ట్రాలు అంటే బీజేపీకి బలంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక టూ థౌజండ్ ఫోర్టీన్లోనే లోనే వచ్చాయి టూ థౌజండ్ నైన్టీన్లోనే లోనే ఇక్కడ సీట్లు తగ్గుతాయని బీజేపీ అంచనా వేసింది కానీ పుల్వామా పుణ్యమా అని చెప్పి సీట్లు తగ్గలేదు అక్కడ కూడా మళ్ళీ సాచురేషన్కి వచ్చాయి ఇప్పుడు పదేళ్ళు ఒక పార్టీకి ఓటు వేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఓటు వేయడం అనేది భారత రాజకీయాల్లో సులభం కాదు అందువల్ల అక్కడ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ సీట్లు తగ్గితే దాన్ని ఎక్కడ మేకప్ చేసుకోవాలనేది అన్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లోనే మిషన్ సెవెన్ స్టేట్స్ అని ఒక కార్యక్రమాన్ని బీజేపీ తీసుకుంది అందులో బెంగాల్ ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ ఈ రాష్ట్రాలు తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి కర్ణాటక ఈ కేరళ ఈ రాష్ట్రాల నుంచి వాళ్ళు పికప్ చేసుకోవాలి సో ఈ పికప్ చేసుకునేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయత్నం వాళ్ళు చూస్తున్నారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చే సమస్య ఏంటంటే ఎమోషనల్ లింక్ లేదు లింక్ ఉండకపోగా లింక్ వ్యతిరేక లింక్ ఉన్నది మీకు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వెళ్ళింది ఆ అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అప్పటి సీమాంధ్ర తర్వాత ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం ద్వారా ఒక కనెక్ట్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ తామే అధికారంలోకి వచ్చే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్వారా రెండవసారి ఆంధ్ర ప్రజలతో ఆ ఎమోషనల్ కనెక్ట్ తెగిపోయి ఇప్పుడు అమరావతి ద్వారా తిరిగి తన ఎమోషనల్ కనెక్ట్ పెంచుకోవాలని ఒక ప్రయత్నం చేస్తోంది అయితే ఆ పార్టీకి కూడా పూర్తి విశ్వాసం లేదు అందుకే కొంతమందిని అటు ఫ్రెండ్స్కు కు కొంతమందిని ఫ్రెండ్స్కు కు ఇటు పెట్టి ఒకవేళ ఈ ఎమోషనల్ సెంటిమెంట్ క్లిక్ అయితే అటు వాళ్ళు కూడా టచ్ చేస్తారు ఫ్రెండ్స్లోకి కాకపోతే మళ్ళీ తమ రాజకీయం తమకు ఉంటుంది మొదట్లోనే మీరు గుర్తునే ఉంటుంది మోడీ ఫోటోలు పెట్టి అమరావతిలో నిరసనలు తెలిపారు ఇప్పటికి కూడా ఏమైనా చేస్తే మోడీనే చేయాలని తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ప్రస్తుత బలహీనత అంటే బీజేపీని ఏమీ అనటానికి వారు ఇష్టపడడం లేదు అందువల్ల కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పని చేయించుకోవాలి అనే ఒక ప్రయత్నంలో టీడీపీ కూడా ఉండడం బీజేపీకి ఒక అవకాశాన్ని ఇచ్చింది అందువల్ల అమరావతిని ఉపయోగించుకొని ఎమోషనల్ సెంటిమెంట్ అయితే ఓన్లీ అమరావతి అయితే ఆ సెంటిమెంట్ బీజేపీకి అనే టీడీపీకే వర్తిస్తుంది ఎందుకంటే అందరికీ తెలుసు ఈ ఉద్యమం వెనుక ఒక బలమైన రాజకీయ శక్తిగా ఉద్యమం రైతులు చేయవచ్చు కాదని అనడం లేదు ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ టీడీపీ వాళ్ళని నేనేమి అనడం లేదు కానీ డెఫినెట్గా టీడీపీ దీనికి ఒక బలమైన బ్యాక్గ్రౌండ్ గా ఉన్న మాట నిజం సో రేపు ఈ అమరావతి మాత్రమే ఎమోషనల్ కనెక్ట్ ఉంటే అది తెలుగుదేశానికి ప్రయోజనకరంగానే మారవచ్చు అందువల్ల దానికి అమరావతికి రామ్ అయోధ్య రామయాలయం లింక్ కూడా ఇస్తే జగన్ను ఎదుర్కోవడము సులభం అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ జగన్ క్రిస్టియన్ కార్డు ఈ గొడవలు ఉన్నాయి కదా సో దాంతో ఈ రామాలయానికి కూడా లింక్ చేస్తే జగన్ను ఈజీగా ఎదుర్కోవచ్చు అలీనేట్ ఐసోలేట్ చేయొచ్చు ఆయనను ఇబ్బందుల్లో పెట్టచ్చు ఎంబరాశంగా టీడీపీకి మైలేజ్ రాకుండా ఎందుకంటే అమరావతి ఒక్కటే అయితే చంద్రబాబు నాయుడుకి మైలేజ్ అమరావతి ప్లస్ రామాలయం భవ్యమైన రాజధాని అంటే అది చంద్రబాబు నాయుడు కోట కోటలు పడుతుంది భవ్యమైన రాజధాని భవ్యమైన రామాలయం రెండు లింక్ చేస్తే అది బీజేపీ కోటలో పడే అవకాశం ఉంటుంది నిజంగానే రామాలయం కట్టాలనుకుంటే రాజధాని లేకుండా కట్టచ్చు కదా ఇలా అమరావతిలో అయోధ్య రాజధాని కాదు ఉత్తరప్రదేశ్కు మరి అక్కడ ఎట్లా కడుతున్నారు లక్నోలో కట్టడం లేదు కదా రాజధాని అయోధ్యలో కడుతున్నాం కదా సో దివ్యమైన రాజధాని కట్టాలి అంటే రాజధాని లేకుండా కట్ కట్టచ్చు అమరావతిలో దాంట్లో అభ్యంతరం లేదు కదా అదొక పెద్ద పిలిగ్రిమ్ సెంటర్గా నీకు టూరిస్ట్ సెంటర్గా డెవలప్ అవుతుంది కదా ఇప్పటికీ కట్టమని అంటాను అలాంటి వాళ్ళైతే అమరావతికి చారిత్రక ప్రత్యేకత కూడా ఉంది కనుక అమరావతిలో మరో అయోధ్య లాగా రామాలయం కట్టడాన్ని నేను ఆహ్వానిస్తాను దాన్ని రాజధానితో లింక్ చేయడంలోనే రాజకీయం ఉందంటాను